हाई हेलो नमस्ते वेलकम टू इंदूस क्रिएटिव टॉक्स वीडियो मरको जीवित सत्या मन चैनल इंका सब्सक्राइब चेकपोते प्लीज सब्सक्राइब चेसुकोगल भयपड़तू कूर्चुंटे बतकलेवु तप्पो ओप्पो ఒక అడుగు ముందుకు వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తరువాత ఏం చేయాలో నేర్పిస్తుంది పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప మంచిగా బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు కూడా గొప్పగా చెప్పుకుంటే గొప్ప నువ్వు ఒకరిని బాధపెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలే కానీ ఒకరి బాధకి మాత్రం ఎప్పుడూ కారణం కాకూడదు మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు అంటే ఏంటో తెలుసా మనం అంటే లెక్కలేని వారి కోసం మనం లెక్కలేనంతగా ఇష్టపడటం వస్తువు విలువ సమయం బట్టి మనిషి విలువ సందర్భం బట్టి బయటపడతాయి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం నువ్వు గెలిచినప్పుడు నువ్వేంటో మీ వాళ్ళకు తెలుస్తుంది నువ్వు ఓడినప్పుడు నీ వాళ్ళెవరో నీకు తెలుస్తుంది నీకు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన మనిషిని మర్చిపోకు ఆశకు అంతం ఉండదు పైసాకి పద్ధతి ఉండదు ఈ రెండిటి వెనకాల పరిగెత్తేటోడికి మనశాంతి ఎప్పుడూ కూడా ఉండదు జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు ఏ విషయంలోనూ కూడా ఎవరి మీద ఆధారపడొద్దు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయాన్ని పదే పదే అడిగితే చేతగానితనం వీలైనంత వరకు కూడా ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడు నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకు గౌరవం కూడా పెరుగుతుంది బ్రతుకంటే భోగం మాత్రమే కాదు త్యాగం కూడా బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు నిస్వార్థం కూడా మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ కూడా ప్రశాంతతను నివ్వదు దయ పరోపకారం మరియు త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలంటే మనవి కాని బంధాల వెంట మనం ఎంత పరిగెట్టినా గాని నీ దేహానికి అలసటే నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు నీదైనది ఎప్పటికీ కూడా నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ కూడా నీకు దొరకదు సంస్కారం అనేది పుట్టుకతో రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సమాజం యొక్క తీరుబట్టి మనిషి యొక్క సంస్కారం అనేది అలవడుతుంది అడవిలో పులిని నమ్మొచ్చు నీళ్ళల్లో ఉండే మొసలిని నమ్మవచ్చు కానీ నమ్మిస్తూ నటించే మనుషుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు
ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి నీవు ఆలోచించుకో. బ్రతికినంత కాలం కూడా బాగుపడతావు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటమేమీ గొప్ప కాదు. ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటమే గొప్ప విషయమంటే. ఎదుటివారితో పోటీ పడే తత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం. జీవితం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను ఎప్పుడూ తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి. ఇదే మానవుని యొక్క జీవన రహస్యం. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో దారి చూపేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మంచివారి దగ్గరకు సంపద నిదానంగా చేరినా గాని శాశ్వతంగా ఉండిపోతుంది. అదే చెడ్డవారి దగ్గరకు సంపద తొందరగా చేరినా గాని వెంటనే వెళ్ళిపోతుంది. ఎందుకో ఆ దేవుడు మన సొంతం కాని వాళ్ళని మన మనసుకు నచ్చేలా చేస్తాడు. చేసిన తప్పుని ఒప్పుకుని సారీ చెప్పేవారిని ఎప్పుడూ కూడా మీ జీవితం నుండి దూరం చేసుకోకండి. అలాంటి వారే నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఈగో కంటే కూడా మీకే ఎక్కువ విలువనిస్తారు అని తెలుసుకోండి. అది బంధమైనా స్నేహమైనా. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏమీ తప్పు చేయకున్నా కానీ తప్పకుండా శిక్షను అనుభవించాలి. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మారవేయటం కన్నా కూడా లేనివాడు చావకూడదని ఆకువేసి అన్నం పెట్టడం మిన్నా. జీవితం అనేది మనం నడిచే దారిలాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు, కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. ఒకరి విజయాన్ని చూసి నువ్వు అసూయ చెందితే అది నీ బలహీనతగా మారుతుంది. నువ్వు ప్రేరణ పొందితే అది నీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి విషయాలు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా యూట్యూబ్ చేస్తుంది. దీంతోపాటు మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ పక్కన బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. దీంతోపాటు పక్కన ఉన్న గంటని యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ఇలా ప్రతి వీడియోకి ప్రతిరోజు చేయన అవసరం లేదు, ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల నేను ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగానే మీరు మన వీడియోస్ని వీక్షించేయవచ్చు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నా. సైనింగ్ ఆఫ్ హిందూస్ క్రియేటివ్ టాక్స్.